స్వేచ్ఛ సమానత్వం, సమాజ మార్పు, కళాకారుల సమస్యల సాధనకై తెలంగాణ ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కళాజాత హైదరాబాద్ నుండి హన్మకొండ వరకు ఈ యొక్క కళాజాత నిర్వహిస్తూ మన హన్మకొండకు రావడం జరిగినది. నిన్న హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ఉన్నటువంటి మక్దూమ్ మొయినుద్దీన్, సురవరం ప్రతాప్ రెడ్డి, శ్రీశ్రీ గారులకు నివాళులర్పించినాం. వాళ్ళు సమాజం మార్పు కావాలి, ఒక మనిషిని ఒక మనిషి దోసుకోవద్దు, ఈ దోపిడి పాలన అంతం కావాలనేటువంటి నిదానంతో సమాజాన్ని సేవ చేసినారు. ఇంకో విధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కళలపైన, మాట్లాడేటువంటి స్వేచ్ఛ పైన, రచయితల పైన దాడులు జరుగుతున్నాయి. దానికి వ్యతిరేకంగా ప్రజా కళాకారులను కాపాడుకోవాలి, ప్రజా సంస్కృతిని వెళ్ళవేళలా ప్రపంచానికి తెలియాలనే నినాదంతో అక్కడ ముగ్గురిని విగ్రహాల దగ్గర నివాళులర్పించి మనం నిన్న సుద్దాల గ్రామంలో బహిరంగ సభను ఏర్పాటు చేసుకొని తెలంగాణ కోసం హార్నిషల్ పనిచేసినటువంటి కాలేజ్ దగ్గర నివాళులర్పిస్తూ ఈ యొక్క సమావేశానికి ముగింపు సభ ఎంచుకున్నాం. ఈనాడు వాళ్ళు ఏదైతే బాటలు చూపినారో తెలంగాణ కోసం, అదే సమస్యల సాధన కోసం పనిచేస్తాం మేము. దాంతోపాటు కళారంగ సమస్యలు ఇంకా కోకొల్లలుగా ఉన్నాయి. ఈనాడు దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కళాకారులను ఆదుకుంటాం అంటున్నారు, కానీ ఇంకా ఆదుకోవడం కానీ చేస్తలేరు. కాబట్టి కళాకారులను గుర్తించి కళాకారుల గుర్తింపు కార్డులు ఇవ్వాలి. అదేవిధంగా కళాకారులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. యక్షగానం, పౌరాణిక, సింధు, భాగవతం కళాకారులను అందరికీ కూడా గుర్తింపు కార్డులు ఇవ్వాలి. వాళ్ళకు సంబంధించినటువంటి ఉపాధి హామీ పథకంలో 100 రోజులు ఏ విధంగా అయితే పని కల్పిస్తున్నామో ఈ కళాకారులకు కూడా ఆ దేవాలయాలలో ఈ విధంగా ప్రదర్శనలు, ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలను కూడా వాళ్లకు అవకాశాలు కల్పించి కళాకారులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ ప్రభుత్వానికి తెలియజేయడానికి మేము ఈ జాతను పాల్గొనడం జరుగుతున్నది. కాబట్టి హైదరాబాదు, రంగారెడ్డి, మేడ్చల్లు, భువనగిరి, వరంగల్ జిల్లాల మీదుగా ఈ యొక్క ఇక్కడ వరంగల్ చేరుకున్నాం. ఈ యొక్క వరంగల్లో జిల్లాలలో ఇంకా కళాక్షేత్రాలు కడతానని నామమాత్రంగా ఇంకా నిర్మాణం కాలేదు. అదేవిధంగా హన్మకొండ జిల్లాలో కూడా ప్రజా కళలు చాలామంది ఉన్నారు. ఈ యొక్క చాలామంది ఉన్నటువంటి కళాకారులను కూడా ఐక్యపరిచి వారి సమస్యల కోసం కూడా తెలంగాణ ప్రజానాట్య మండలి భవిష్యత్తులో కార్యక్రమం తీసుకుంటుంది. కాబట్టి ఈ యొక్క హన్మకొండ, వరంగల్ జిల్లాలకు కవులకు కళాకారుల నిలయమైనటువంటి ఈ కళామ తల్లి ఒడిలో మేము అందరం కూడా వచ్చినామంటే మాకు గర్వకారణంగా ఉన్నది. కాబట్టి ఆ కళాకారుల సమస్యల సాధన కోసం కూడా మేమందరం కూడా కృషి చేస్తామని కోరుతూ వచ్చేటువంటి ప్రభుత్వాలు కూడా ఖచ్చితంగా ఈ యొక్క జాత ద్వారా ప్రభుత్వానికి మేము కళాకారుల సమస్యలు వినవించుకుంటున్నాం కాబట్టి ప్రభుత్వం కూడా ఆలోచించి కళాకారులపై తక్షణ నిర్ణయం తీసుకొని కళాకారులను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.